నమస్కారం, ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సీత. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జ్గన్పేట గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును ఆకస్మికంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు తనిఖీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహించిన ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ బాలమణి, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్తో సహా 10 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయమని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హిందీ భాషోపాధ్యాయుడు సరిగ్గా విధులకు హాజరు కారని విద్యార్థులు తెలపగా, అతనితో పాటు బాధ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయునికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. వాచ్మెన్ కూడా సరిగ్గా రావట్లేదు, సీఓ చెప్పించా మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ నంబర్. హిందీ సార్ ఉన్నాడు కదా సార్, ఉండి రాలేదంటున్నారు కదా సార్, మొన్న మరి ఈ రోజు లేరు అంటున్నారు సార్, నెల రోజులు అయింది సార్, నెల రోజుల నుంచి రాలేకపోతే విద్యార్థులు గత ఏమవుతుంది? చెప్పండి మరి. మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఇదే సరే డిఓ సార్ ఏమని చెప్పి సరే మనకు సబ్జెక్ట్ కావాలి కానీ అంటే సరే మళ్ళీ యాక్సెప్ట్ చేసిన ఎంపీడీ వాళ్ళందరూ కూర్చుంటే మనం చెప్పించాలి. ఎంపీడీ పెద్ద ఆస్తిపోయినట్టు ఇరిగిపోయిన కుండ తీస్తుంటే ఓ వ్యాపరించిపోతున్నారు అంటే, నేను వస్తేనే ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఉంటేనే ఆవిడ అలా చేస్తుంటే మీరంతా ఇంకేం ఒప్పుకుంటుంది ఆవిడ? మీరు నచ్చ చెప్పాలి గ్రామాలలో తిరిగి. మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ నంబర్